हाय फ्रेंड्स, वेलकम टू मन तेलुगु टेक्नोलॉजी चैनल। वीडियो द्वारा मन टेलीग्राम ऐप लो మనము స్క్రీన్ షాట్స్ ఎలా డిజేబుల్ చేయొచ్చు అని చెప్పి మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం। ఈ స్క్రీన్ షాట్స్ డిజేబుల్ చేయడం అంటే ఏంటంటే, నార్మల్గా మనము మొబైల్లో స్క్రీన్ షాట్స్ అనేవి తీస్తుంటాం। సో అలా స్క్రీన్ షాట్స్ తీయకుండా మనం టెలిగ్రామ్ యాప్లో ఎలా సెట్ చేసుకోవాలి అంటే, మనం ఏదైనా చాట్ని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే అది స్క్రీన్ షాట్ రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం। దీనికోసం ఏంటి అంటే, మనం టెలిగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి। హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి। నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అన్ని యాక్టివేట్ చేసుకోండి। సో ఇలా టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో, సో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ మనకు చూపిస్తుంది అన్నమాట। అంటే డిజేబుల్ చేయడము, ఎనేబుల్ చేయడం అనేది మనం చేయవచ్చు। సో ప్రజెంట్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తున్నాను। సో పాస్కోడ్ కూడా ఏ విధంగా ఎంట్రీ చేస్తారని నేను ఒక వీడియో చేయడం జరిగింది। సో అది మీరు ఒకవేళ చూడకపోతే చూసి పాస్కోడ్ ఎలా చేస్తారని కూడా మీరు తెలుసుకోవచ్చు। లేదంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఇక్కడ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను। ఇక్కడ ఏంటంటే, మనం ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళాల్సి ఉంటుంది మనము స్క్రీన్ షాట్స్ డిజేబుల్ చేయడానికి, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ। దీంట్లో ఏంటంటే పాస్కోడ్ లాక్ అని చెప్పి మనకు ఒక సెక్యూరిటీ ఆప్షన్లో ఒక లాక్ ఆప్షన్ చూపిస్తుంది। ఇక్కడ ఏంటంటే మనకు కరెంట్ పాస్కోడ్ అనేది మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట। సో నేను కరెంట్ పాస్కోడ్ నేను ఇచ్చాను। ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ చార్ట్స్ వస్తున్నాయి। ఫస్ట్ మనము టెలిగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే ఈ సెట్టింగ్స్లో మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి। దీంట్లో కిందికి వెళ్ళి చూసినట్టయితే సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి, దీంట్లో పాస్కోడ్ లాక్ అని ఉంటుంది। సో ఈ పాస్కోడ్ లాక్ని మనం ముందుగా ఎనబుల్ చేసుకోవాలి। ఇక్కడ ఏదైనా మీరు ఒక లాక్ ఇవ్వాల్సి ఉంటుంది, పాస్కోడ్ లాక్ ఇలా ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ పాస్కోడ్ లాక్లో మన కిందికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ ఆటో లాక్ 1 మినిట్ అని చెప్పి ఉంటుంది। అంటే మనం ఎంతసేపటికి ఆటోమేటిక్ లాక్ పడాలని చెప్పి సెట్టింగ్ ఉంటుంది। దీనికంటే కింద షో యాప్ కంటెంట్ ఇన్ టాస్క్ స్విచ్చర్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది। సో ఇది ఏంటంటే, మనం ఇది ఆఫ్ చేసినట్టయితే దిస్ విల్ బి హైడ్ కంటెంట్ ఆఫ్ యువర్ చార్ట్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే మన చార్ట్స్ని హైడ్ చేస్తుంది। సో అలానే కాకుండా స్క్రీన్ షాట్స్ని కూడా ఇది డిజేబుల్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఏమంటుందంటే మనకు నాట్ ఏబుల్ టు టేక్ స్క్రీన్ షాట్స్ ఆన్ టెలిగ్రామ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తున్నమాట। సో ఇది ఓకే చేసినట్టయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ని ఇక్కడ స్క్రీన్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తున్నాను। ఇక్కడ స్క్రీన్ షాట్ తీస్తే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది, కుడ్ నాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్. ఇక్కడ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్స్ తీయలేరని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది। సో ఇది ఒక్కసారి నేను ఎనబుల్ చేసి చూస్తాను, ఎనబుల్ చేసి చూస్తే ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది నాకు ఇక్కడ డిజేబుల్ అయింది, అంటే సారీ ఎనబుల్ అయింది. ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది నేను తీస్తే స్క్రీన్ షాట్ కూడా మనకు వచ్చేసింది. సో ఇలా ఏంటంటే మనము ఈ చిన్న ట్రిక్ ద్వారా మనము దీన్ని స్విచ్చింగ్ అన్స్విచ్చింగ్ చేయడం ద్వారా మనము స్క్రీన్ షాట్ని మనం టెలిగ్రామ్ యాప్లో మనం డిజేబుల్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే పని చేస్తుందా, ఇంకెక్కడైనా పని చేస్తుంటా, అంటే ఇప్పుడు ఏదైనా మనం చార్ట్స్ని స్క్రీన్ షాట్ తీయడానికి కూడా మనకు యూజ్ అవుతుందా అని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇది ఒక చార్ట్ అనేది నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తే ఇక్కడ ఏంటంటే కుడ్ నాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని చెప్పి వచ్చింది. ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ కుడ్ నాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈ ఆప్షన్ని మళ్ళీ ఎనబుల్ చేద్దాం. సో ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఇక్కడ పాస్కోడ్ లాక్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ దీన్ని మనము ఈ షో యాప్ కంటెంట్ ఇన్ టాస్క్ బార్ స్విచ్చర్ అని చెప్పి దీన్ని ఎనబుల్ చేశాను. ఎనబుల్ చేసి ఇప్పుడు బ్యాక్ వస్తున్నాము. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇదే మనము స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది మనకు వచ్చేసింది. సో ఇలా ఏంటంటే మనకు మనం టెలిగ్రామ్ యాప్లో స్క్రీన్ షాట్ని మనము ఎనబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.